వెల్కమ్ టు ఫోర్ న్యూస్. ముందుగా ఇవాళ అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నెరడగం గ్రామంలో మాగనూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఈరోజు ఉదయం 12 గంటలకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎలాగౌడ్ రామకృష్ణ, వాకిటిరాజు, రాఘవేంద్ర, శంకర్ గౌడ్, కాసారం శంకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నిరడగం గ్రామంలో మాగనూరు మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఈ రోజు ఉదయం 12 గంటలకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎలాగౌడ్ రామకృష్ణ, వాకిటిరాజు రాఘవేంద్ర, శంకర్ గౌడ్ కాసారం శంకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి మొన్నమల్ల ఆశప్ప ఆదివారం 11 గంటలకు ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మల్లికార్జున్ మొగులప్ప, అశోక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి మొన్నమల్ల ఆశప్ప ఆదివారం 11 గంటలకు ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మల్లికార్జున్ మొగులప్ప, అశోక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలంపూర్ నియోజకవర్గంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. ఆలంపూర్ చౌరస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం, తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అల్లంపూర్ నియోజకవర్గంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సంబరాలు. అల్లంపూర్ చౌరస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం, తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఎం అబ్రహం మాట్లాడుతూ, ముందుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ప్రాజెక్టుల ద్వారా 1 కోటి ఎకరాల భాగాన్ని మన తెలంగాణ నాడు, అప్పుడు ఈ నీళ్ళన్నీ వచ్చినట్లయితే మన తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, కోనసీమలాగా అవుతుంది. బంగారు తెలంగాణ అంటే బంగారు కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి అకౌంట్లో బ్యాంకులు చూసి 5-6 లక్షల రూపాయలు ఉండాలి, ఏమని అడగకూడదు, వచ్చే పరిస్థితుల్లో ఉండాలని మరి విద్యార్థులకు ఏదైతే ఉందో నాణ్యమైనటువంటి విద్య ఇవ్వడానికి రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు కూడా కట్టడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చేటట్లు లేదు,
అని ఎంతో బాధపడినారు. తెలంగాణ వస్తే మా పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మా పంటలు మాకు పండుతుంది, మా ఏదైతే నిధులు ఉన్నావో నియామకాలు ఉన్నావో తర్వాత అవన్నీ కూడా మా తెలంగాణ ప్రజలకు వస్తాయి. మా తెలంగాణ వస్తే అదొక పెద్ద మంచి రాష్ట్రంగా ఏర్పడుతుంది దేశంలో అని చెప్పి చాలామంది కలలు కన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏదైతే మన ప్రియతమ నాయకుడు ప్రస్తుతం ఉద్యమ నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా అయినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జనసేన మండల కార్యకర్తల మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి రాధాకృష్ణ మరియు జన సైనికులు మండలాల వారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పాటం శెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మన పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేయాలని కార్యకర్తలను కోరారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జనతా గ్యారేజ్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జనసేన మండల కార్యకర్తల మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి రాధాకృష్ణ మరియు జన సైనికులు మండలాల వారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పాటం శెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మన పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రజలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయనున్న పనులను వివరించాలని, ఎన్నికలు అయిపోయిన తర్వాత జన సైనికులు అందరూ మండలంలో ప్రతి గ్రామానికి తిరిగి వారికి పవన్ కళ్యాణ్ చేసే పనుల గురించి ఒక్కొక్కటిగా వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని గాని ముఖ్యమంత్రి అవ్వాలని గాని ఆయన ఉద్దేశం కాదని తెలియజేశారు. మనం నైతికంగా ఇక్కడ పార్టీ పరంగా ప్రజల పరంగా ప్రజల ఉద్దేశంలో ప్రజల మనసుల్లో మందే గెలుపు అందులో మాత్రం సమస్య లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరిక ఏంటంటే రేపు పంచాయతీ సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ ఎస్పీటీసీగా కానీ ఎస్పీటీసీగా కానీ మన పార్టీ నుంచి పోటీలో నిలబడితే మనం గెలుస్తాం. మనందరూ కూడా తప్పనిసరిగా మనందరూ గెలుస్తాం. ఎందుకంటే అక్కడ మనం మన వెనకాల ఒక శక్తి ఉంది, ఒక బలమైన పార్టీ ఉంది మన వెనకాల, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన వెనకాల. కాబట్టి మనల్ని తప్పనిసరిగా మనం గెలుస్తాం. కాకపోతే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మండలంలో కూడా త్వరలో ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఆయన ఆలోచిస్తా ఉన్నారో మార్పు కోసం జనసేనలో భాగంగా పరిసరాలు పరిశుభ్రత మీద కానీ మరి మాతాశిశు మరణాలు లేకుండా చేయడం కానీ బడి పిల్లల్ని బడిలో చేర్పించడం కోసం కానీ బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం కానీ మరి చెడల వాటి సారా బ్రాంగి చుట్టా బీడీ సిమెంట్ పాన్పరాగుల నుంచి ప్రజల్ని కాపాడి మంచి మార్గంలో నడిపించడం కానీ మరి విషపూరితమైనటువంటి రసాయనిక పదార్థాలతో వ్యవసాయం చేస్తా ఉంటే నేల ధరలని నిర్జీవం చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ సేంద్రీయ వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం మంచి నేలని బలవంతం చేసి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఆహార ఉత్పత్తి వచ్చే విధంగా రైతు సోదరుల్ని ప్రోత్సహించడం కానీ మహిళా తల్లులకి అండగా ఉండి ప్రోత్సహించడం కానీ వృద్ధులకు జన సైనికులు అండగా ఉండి బిడ్డల్లా ఉండడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జనసేన పార్టీ నుంచి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి జన సైనికులు ప్రతి ఇంట్లోని ఒక పెద్ద కొడుకులాగా ఉండాలనేది ఒక లక్ష్యంగా మేము చేపట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా జనసేన పార్టీని మరి ఆశీర్వదించడానికి మరి శ్రీ దాసరి రాధాకృష్ణ గారు జనసేన పార్టీలోకి వస్తానని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. మరి మేమందరం కూడా కోరాం, జన సైనికులందరూ కూడా వారిని జనసేన పార్టీలోకి రావాలి. ఇలాంటి పెద్దలు మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు కూడా పెద్ద జనసేన పార్టీలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారి ఇంటికి మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈరోజు ఈ సమావేశంలోకి వచ్చి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మాతో పంచుకోవడం జరిగింది. త్వరలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర శ్రీ రాధాకృష్ణ గారిని జాయిన్ చేసే కార్యక్రమం త్వరలో ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వారు ఆయన సమక్షంలో జాయిన్ అవ్వాలన్నది మా ఆకాంక్ష. మరి అటువంటి వారు ఆలోచనలతో మరి మంచి మండలానికి మాకు పెద్ద వ్యక్తిగా ఆయన రావడం చాలా ఆనందంగా ఉంది. ఓటరు కూడా నాకు ఏమిస్తే
ఓటేస్తాను మీరు ఏమిస్తారు అనేటువంటి పరిస్థితిని మన నాయకులు ఈరోజు భారతదేశాన్ని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది డబ్బు కోసం ఓటు కాదు, మన కోసం మన భవిష్యత్తు కోసం ఓటు వేయాలి అనేటువంటి పరిజ్ఞానాన్ని మనం ఓటర్ ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి నేను ముగ్ధుడ్నై ఈరోజు ఈ పార్టీలోకి రావడానికి నేను ప్రధానమైన. దీనికి శ్రీ సూర్యచంద్ర గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పార్టీలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాను. ఈ జనసేనందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. ఓటర్ కూడా నాకు ఏమిస్తే ఓటేస్తాను మీరు ఏమిస్తారు అనేటువంటి పరిస్థితిని మన నాయకులు ఈరోజు భారతదేశాన్ని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది డబ్బు కోసం ఓటు కాదు, మన కోసం మన భవిష్యత్తు కోసం ఓటు వేయాలి అనేటువంటి పరిజ్ఞానాన్ని మనం ఓటర్ ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి నేను ముగ్ధుడ్నై ఈరోజు ఈ పార్టీలోకి రావడానికి నేను ప్రధానమైన. దీనికి శ్రీ సూర్యచంద్ర గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పార్టీలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాను. ఈ జనసేనందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. సముద్ర లింగాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థి కమ్మరి గంగసాయేవ రాజారాం ఓటును అభ్యసించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మల్లుపల్లి గ్రామంలో ప్రచారం కొనసాగించారు. సముద్ర లింగాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి కొమిరిశెట్టి విజయలక్ష్మణ్, ఎంపీటీసీ అభ్యర్థి కమ్మరి గంగసావయ్య రాజారాం ఓటును అభ్యసించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మల్లుపల్లి గ్రామంలో ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దయాకర్ రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేందర్, సేస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, ఉప సర్పంచ్ దేవేంద్రం, మాజీ సర్పంచ్లు భూమరాజం, సదాశివరెడ్డి అధిక సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రాలు ఇస్తారు, రెండింటి మీద కార్కేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జై తెలంగాణ. జంబీరావుపేట మండల జెడ్పీటీసీ మరి ఎంపీటీసీ ఎన్నికల కార్యక్రమంలో ఈరోజు సముద్ర లింగాపూర్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గంభీరావుపేట ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్నంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో, ఇంకా కూడా మన స్థానిక ప్రజాప్రతినిధులతోని ఈ అభివృద్ధిని అంతా కూడా ప్రజలకు అందించేటువంటి భాగ్యం కలగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. మరి మొన్న ఎందుకంటే మనకు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అనేకంగా గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరుగుతుంది. అనేక ఇంటింటి కార్యక్రమాలు ఇప్పుడు ఆసరా పెన్షన్లు కానీ, ఇతరతర రైతు బంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల ఉచిత కరెంటు కానీ, మనకు ఊర్లలోకి సంబంధించినటువంటి రోడ్లు మోర్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మన అభ్యర్థులను గంభీరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి విజయ గారిని, మరి స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీటీసీ గంగసాయవ గారిని సముద్రలింగార్పూర్ ప్రజలు
అత్యధిక ఓట్లు వేసి మరి ఏకగ్రీవంగా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి పరిస్థితి, ఒకేవైపు ఓట్లన్నీ వేసి కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి మన ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా అభివృద్ధి చేసుకుందామనేటువంటి దాంట్లో ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరి అందరు కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఫోర్ న్యూస్.